హై వ్యూవర్స్, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ శివాని. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఎన్నికల తేదీలు అయితే మనకి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అయితే మనకి రిలీజ్ చేసింది. మన తెలంగాణతో పాటు ఇంకా 4 రాష్ట్రాలకు, మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల డేట్స్ అయితే మనకి ఈరోజు రిలీజ్ చేశారు. వాటి డేట్స్ ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదటిగా అయితే మనకి 7 నవంబర్ మిజోరంలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్లో 2 విడతలుగా జరుగుతున్నాయి అండి ఎలక్షన్స్. 7 నవంబర్ అండ్ 17 2 విడతల్లో ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అండ్ దీంతోపాటు మధ్యప్రదేశ్ వచ్చేటప్పటికి 17 నవంబర్ జరుగుతుంది. అండ్ రాజస్థాన్ వచ్చేటప్పటికి 23 నవంబర్ జరుగుతుంది. అండ్ తెలంగాణ వచ్చేటప్పటికి 30 నవంబర్ ఎలక్షన్స్ అయితే జరుగుతుంది. ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల రిజల్ట్స్ అయితే మనకి కౌంటింగ్ ప్రక్రియ అయితే మనకి 3 డిసెంబర్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఈ 5 రాష్ట్రాలకి మొత్తం 690 నియోజకవర్గాల దాకా ఎలక్షన్స్ అయితే జరుగుతుంది. సో ఈ ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్ అనేది మనకి 3 డిసెంబర్ జరుగుతుంది. సో మనకి తెలంగాణ వచ్చేటప్పటికి 30 ఎలక్షన్స్ జరుగుతుంది. 3 డిసెంబర్ రిజల్ట్స్ అయితే వస్తుంది. అందరికంటే లాస్ట్గా మన తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్స్ అయితే జరుగుతుంది. అండ్ రిజల్ట్ అయితే మనకి అందరితో పాటుగా మనకి 3 డిసెంబర్ వస్తుంది. సో తెలంగాణ వాళ్ళకైతే మనకి కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ప్రచారం చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్ దాంతోపాటు రిజల్ట్ కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేసే అవకాశం కూడా లేదు, ఎందుకంటే నవంబర్ 30 ఎలక్షన్స్ జరిగితే 3 డిసెంబర్ రిజల్ట్స్ అయితే వస్తుంది. 3 రోజుల్లో రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ మిజోరంలో 7 నవంబర్ జరుగుతుంది. వీలైతే మనకి 1 మంత్ వరకు వెయిట్ చేయాలి రిజల్ట్ కోసం. తెలంగాణకైతే మనకి బాధ లేదు, ఇంకా 1 మంత్ టైం ఉంది కాబట్టి, 1.5 మంత్ ఆల్మోస్ట్, ఈరోజు 9th కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ 45 డేస్ వరకు టైం ఉంది కాబట్టి 45 డేస్ ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు. అండ్ రిజల్ట్ కోసం కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేసే పని లేకుండా ఇమీడియట్గా రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీటితో పాటు ఈ 5 రాష్ట్రాలు అయితే మనకి మొదటి దఫా ఎలక్షన్ జరుగుతుంది. ఇంకా మిగతా 4 రాష్ట్రాలకు కూడా ఏంటంటే అందరితో పాటు ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడే మనకి పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ రెండు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ 2024 ఉండొచ్చు. అది కూడా మార్చి ఏప్రిల్ నెలలో ఉండొచ్చు అని చెప్పి అంచనా వేస్తున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనకి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే రావాలి. అది వచ్చినప్పుడు కూడా అప్డేట్ చేస్తాం. ఇలాంటి అప్డేట్స్ కోసం మన చాయ్ బిస్కెట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.